నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన సంతానబల్లి అనే ఒక చక్కటి కుటుంబ కథను విందామండి సునిశ్చితమైన హాస్యంతో ఈ కథ మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుంది సఖులు ఈ కథ ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక నిర్వహించిన హాస్య కథల పోటీలలో వెయ్యి రూపాయల బహుమతి పొందింది డిసెంబర్ రెండు వేల పదమూడు సంచికలో ప్రచురితమైంది ఇక కథలోకి వెళ్ళిపోదాం రండి సకలు అమ్మాయి కడుపున ఒక కాయ కాస్తే నిశ్చింతగా కన్ను మోస్తానల్లుడు అంటూ నాగారి మాటలు వినిపించుకున్నట్లుగానే అక్కడ నుంచి తన గదిలోకి వచ్చేశాడు భాస్కరం లలిత అక్కడ బట్టలు మడత పెడుతోంది నీ కడుపున ఒక కాయ కాస్తే నిశ్చింతగా కన్నుమోస్తానంటోంది మీ అమ్మగారు ఆరు నెలల కిందటే కదా నీ కడుపులో ఏదో కాయ ఉందని ఆపరేషన్ చేసి తొలగించారు మళ్ళీ కాయలంటోందేమిటా ఆవిడా అంటూ లలిత వంక నవ్వుతూ చూశాడు చాలండి మీ వేళాకోళం మన పెళ్ళయి ఆరేళ్లు దాటిపోయింది ఆవిడికి మాత్రం మనవలతో ఆడుకోవాలని ఉండదా అంది కాస్త దిగులుగా లలిత అలా దిగులు పడకు తప్పకుండా పిల్లలు పుడతారు మనకి కాకపోతే కాలం కలిసి రావాలంతే నువ్వు సంతానం కోసం మొక్కని దేవుడు లేడు చెయ్యని వ్రతం లేదు తిరగని తీర్థం లేదు అవునా ఇంకా సంతాన గోపాల స్వామికి అభిషేకాలు చేయించావు మినుములు పెసలు దానాలు ఇచ్చాము సింహాచలంలో కప్పస్తంభం కౌగిలించుకోమంటే సగం అరిగిపోయేలాగా దానిని అంటిపెట్టుకుని ఉండిపోయావు కంచిలో బంగారు బల్లిని ముట్టుకోమంటే ముద్దట్టుకున్నావు అవన్నీ అలా ఉంచి నీకు నాకు ఏ లోపమూ లేదని డాక్టర్లు సర్టిఫై చేశారు అందువల్ల దిగులు పడకు అన్నాడు భాస్కరం ఏమండి నేనొకటి అడుగుతాను కాదనకండి అంది ఏమిటది అడిగాడు నల్లరాళ్ళు పొదిగిన బంగారు బల్లిని చేయించి నిత్యము తల మీద ధరిస్తే తప్పక సంతానయోగం కలుగుతుందని అయ్యన్న సిద్ధాంతి గారు అమ్మతో చెప్పారట యోగమణి అనే తాళపత్ర గ్రంథంలో అనేక యోగ రహస్యాలు ఉన్నాయట మనం బంగారు బల్లినిచ్చి ఐదు వందల రూపాయలు ఫీజుగా చెల్లిస్తే అయ్యన్న సిద్ధాంతి గారు దానికి పూజ చేసి మంత్రబలం ఆపాదించి ఇస్తానని మా అమ్మతో చెప్పారట అందుకని అంటూ ఆగింది లలిత అందుకని ఏం చేద్దాం అంటూ ఆగి మళ్ళీ అన్నాడు భాస్కరం లలిత ఎవరో సిద్ధులు చెప్పాడని తుప్పు పట్టిన మేకులు ఇనప మొక్కలు తల కింద పెట్టుకుని మూడు నిద్రలు చేశావు తలగడ గాలీబులకు తుప్పు అంటుకుపోయి ఇంతవరకు వదల్లేదు కానీ నీ కడుపు పండిందా ఇంకెవడో తాంత్రికుడు చెప్పాడని కడుపుకు రక్షరేఖలు అంటూ మీ అమ్మ నీ కడుపుకు తాటి రేకులు కట్టింది వాటి పదునుకి నీ పొట్ట చుట్టూ గాయాలైతే రెండు నెలలు ఆయింట్మెంట్లు వాడాల్సి వచ్చింది కానీ నీ కోరిక తీరలేదు నెత్తిమీద బంగారు బల్లిని పెట్టుకోవటం కేవలం మూఢ నమ్మకం నన్ను నెత్తిమీద పెట్టుకుని ప్రేమగా చూసుకుంటే ఫలితం ఉంటుంది కానీ బల్లిని పెట్టుకుంటానంటావేంటి అంటూ తేలిగ్గా నవ్వేశాడు ఏమండి మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకుని చూసుకోవటం లేదా నిజం చెప్పండి అంది లలిత చూసుకుంటున్నావు కానీ నన్ను బల్లిని ఒకే రాటకు కట్టడం నాకు బాధగా ఉంది అన్నాడు నవ్వుతూ ఏండి ఈ ఒక్కసారికి కాదనకండి బ్రతిమాలుతున్న ధోరణిలో అంది లలిత అమాయకత్వానికి మూర్ఖత్వానికి భాస్కరానికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు లలిత రాళ్లు పొదిగిన బంగారు బల్లి అంటే కనీసం పది పన్నెండు వేల ఉంటుందేమో అంత డబ్బు ఇప్పుడు ఒక్కసారి ఎక్కడి నుంచి తెస్తాం అన్నాడు భాస్కరం చికాకు ప్రదర్శిస్తూ మా అమ్మది పాత బంగారు గొలుసు ఒకటి ఉందండి దాన్ని షాపులో ఇచ్చేసి బల్లిని తెచ్చుకుందాము ఇప్పుడు రెడీమేడ్ బంగారపు షాపులు అన్నింటిలోనూ అలాంటివి దొరుకుతున్నాయని అయ్యన్న సిద్ధాంతి గారు చెప్పారట అమ్మకి ఇక ఎంత వాదించినా లాభం లేదని అర్థమైపోయింది భాస్కరానికి సరే నీ ఇష్టం ఈసారి ఒప్పుకుంటున్నాను ఇక మీదట ఇలాంటి మూర్ఖపు పనులకు నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను అయినా పిల్లలు లేకపోతే ఇప్పుడు మనకేం తక్కువైంది ఇంకొక రెండు మూడేళ్ళు చూసి అప్పటికి పుట్టకపోతే ఓ తెచ్చి తెచ్చిపెచ్చుకుందాము అన్నాడు పిల్లాడు మన పిల్లాడు అవుతాడా ఏంటి అంది లలిత అదోలా మొహం చిట్లిస్తూ ఎందుకవడు అర్ధగర్భాల్లో పిల్లల్ని కనటానికి కొన్ని వేల మంది ఈ దేశంలో ఏర్పాట్లు చేసుకోవటం లేదా వసుధైక కుటుంబం అనే ఆలోచన పెంచుకుని విశాలంగా ఆలోచించగలిగితే అందరూ మన పిల్లలే అయినా నిరాశపడకు తప్పకుండా మనకు పిల్లలు పుడతారు అంటూ ఆమెను ఓదార్చాడు తర్వాత సరే రేపు వెళ్ళి ఆ బంగారు బల్యం తెచ్చుకుందాంలే అంటూ అనునయించాడు లలిత ముఖంలో ఆనందం వెలివిరిసింది మర్నాడు మధ్యాహ్నం భాస్కరం లలిత బంగారయ్య గారి షాపుకు వెళ్ళారు ఇద్దరిని చూస్తూనే కౌంటర్లో నుంచి ఆయన లేచి నిలబడి సాదరంగా ఆహ్వానించాడు భాస్కరం జేబులో నుంచి పాత గొలుసు తీసి ఆయనకిచ్చి దీన్ని రేటు కట్టించండి వస్తువు తీసుకోవాలి అన్నాడు ఆయన దాన్ని అందుకుని కౌంటర్లో కింద కూర్చున్న మరో ముసలాయనకు అందించాడు ఆ ముసలాయన కళ్ళజోడు సవరించుకుంటూ దానిని అటు ఇటు రుద్ది చూసి శ్రీరంజనే అంటూ బంగారయ్య గారికి తిరిగిచ్చేశాడు కనీసం జీవునకు కూడా దగ్గరగా లేదా అంటూ గొణుగుతున్నట్లుగా అడిగారు బంగారయ్య ముసలాయన లేదన్నట్లు తల అడ్డంగా తాటికాయలా ఆడించాడు భాస్కరానికి ఈ విన్యాసాలు మాటలు ఏమీ అర్థం కావటం లేదు ఇక ఉండబట్టలేక శ్రీరంజని జమున ఏమిటండి బాబు అంటూ అడిగేశాడు బంగారయ్య గారు చనువుగా నవ్వుతూ చెప్తాను సరే కానీ నీరసంగా ఉంది అన్నారు నీరసంగా ఉంటే షాపుకి ఎందుకు వచ్చారు రెస్ట్ తీసుకోలేకపోయారా మీ అబ్బాయిలు షాప్ చూసుకుంటారు కదా అన్నాడు భాస్కరం బంగారయ్య గారు పగలబడి నవ్వుతూ నీరసం నాకు కాదయ్యా బంగారం నీరసంగా ఉందని చెప్తున్నాను అంటే కాసు మచ్చుకి బాగా తక్కువగా ఉంది అంటూ గొంతు తగ్గించి బంగారం మరీ నాసిగా ఉంటే శ్రీరంజని అని కాసు మచ్చుకుంటే జమున అని మేలిమైతే సావిత్రి అని మా కోడివాడుసు అన్నారు తర్వాత సురుగులో నుంచి సెలూన్లో గడ్డం గీసే ముందు కత్తిని సానబట్టే నల్లరాయి లాంటి దాన్ని తీసి దాని మీద గొలుసును అటు ఇటు బలంగా రుద్ది తదేకంగా కొంతసేపు దాని వంక చూసి తర్వాత పిదాలు చాపరించి అనేక విన్యాసాలు చేసి పెద్దగా రేటు రాదు అంటూ దాన్ని పక్కన పెట్టి కాగితం మీద ఏవేవో లెక్కలు కట్టి పదిహేడు వేల నాలుగు వందలు వస్తుంది అది కూడా మీకు కాబట్టి అంటూ చిరునవ్వుతో భాస్కరం వంక చూశారు భాస్కరం గుటకలు మింగుతూ మరీ ఇంత తక్కువ ఇది కేడీ బంగారం అని మా అత్తగారు చెప్పారు అన్నాడు జడుసుకున్నట్లు పడ్డాడు బంగారయ్య అంటే ఇది దొంగ బంగారమా అంటూ భయంగా అడిగాడు అబ్బే దొంగ బంగారం కాదండి మంచి బంగారాన్ని పోడాక్షరాల్లో కేడీ అంటూ ఏదో అంటారు కదా అంటూ ఉంటే బంగారయ్య గారు పడి పడి నవ్వేసి కేడీ కాదు కేడీఎం అనాలి ఇది బాగా పాతకాలం నాటిది అప్పటికి ఈ అవి లేవు ఈ గొలుసు చేసిన షరాబ్ ఎవరో బాగా కకృతి పడ్డాడు ఇంతకీ ఏం తీసుకుంటారు అంటూ అడిగారు ఇంకా ఆయన నోట్లో నుంచి మాటలు పూర్తిగా బయటికి రాకుండానే లలిత ఎంతో మొహమాటం అభినయిస్తూ అబ్బే ఇప్పుడేం వద్దండి ఇంట్లో పకోడీలు తిని కాఫీ తాగొచ్చాము అంది బంగారయ్య గారు కాస్త ఇబ్బందిగా మొహం పెట్టి మీరు వద్దన్నా కూల్ డ్రింకులు ఎలాగో వస్తాయి వస్తువులు ఏం తీసుకుంటారు అని అడుగుతున్నాను అన్నారు లలిత వంక భాస్కరం కొర కొర చూసి తర్వాత ఆయనతో నల్లరాళ్లు పొదిగిన బల్లి రూపం తలలో పెట్టుకుంటే సంతాన యోగం కలుగుతుందని మా అయ్యన్న సిద్ధాంతి గారు చెప్పారు మీ దగ్గర అవి రెడీమేడ్గా దొరుకుతాయా అంటూ కాస్త బిడియపడుతూనే అడిగాడు ఓ సంతాన బల్లులా అలా చెప్పండి టీవీల్లో ఈ రూపుల గురించి రాళ్ల గురించి రుద్రాక్షల గురించి నిత్యము చెప్తూ ఉండటం వలన వాటికి గిరాకీ బాగా పెరిగింది రోజు కనీసం పది మంది అయినా ఈ రూపుల కోసం రంగురాళ్ళ కోసం వస్తూ ఉంటారు మునుపటి రోజుల్లో లక్ష్మీ రూపునే అడిగేవారు సాంతాన బల్లులు ఉబ్బస మొసళ్ళు బోధకాలు కప్పలు కీళ్ళనొప్పులు తగ్గించే ఉడువులు జలోదరం జలగలు ఇలా రకరకాల రూపులు రుద్రాక్షలు వస్తున్నాయి వాటిని మంత్రించి ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు అందుకే హోల్సేల్గా తిరుచి నుండి పెద్ద బాక్స్ తెప్పించాం అంటూ కౌంటర్ వెనక నుంచి ఒక పెద్ద పెట్టె అందుకుని మూత తెరిచి మా ఎదురుగా పెట్టాడు చూశారా నేను చెప్తే మూడ నమ్మకాలంటూ తేలిగ్గ కొట్టి మీరు అంటూ భాస్కరం ఒక గర్వంగా చూసింది లలిత తర్వాత అనేక రకాల రంగురాళ్లతో పొదిగిన బంగారు రూపుల మధ్య నుండి నల్లరాళ్లు పొదిగిన బె ఆకారాన్ని బయటికి తీసింది ఇదేమిటి ఇది తొండలా ఉంది అన్నాడు భాస్కరం మీకు అన్ని వెటకారాలే ఇది బల్లేనండి అంటూ దాన్ని బంగారయ్య గారికి అందించింది బంగారయ్య గారు మరొకసారి కాగితాలు ఖరాబు చేసి దాని రేటు పద్నాలుగు వేలుగా నిర్ధారించారు మీ బంగారం పదిహేడు వేల నాలుగు వందలు మా వస్తువు పద్నాలుగు వేలు పోతే మీకు మూడు వేల నాలుగు వందలు వస్తుంది అంటూ సొరుగులో నుంచి డబ్బు తీసి భాస్కరానికి అందించారు నీకు సంతాన ప్రాప్తి ఎలా ఉన్నా నాకు మాత్రం ధనప్రాప్తి అయ్యింది అని లలితతో మెల్లిగా అంటూ చిరునవ్వుతో ఆ నోట్లు జేబులో కుక్కుకున్నాడు భాస్కరం బంగారయ్య గారు బల్లిని ముఖమల్ బాక్సులో పెట్టి ఒక మారు వెనకనే కొలువై ఉన్న శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారి ఫోటోకు హారతిచ్చినట్లుగా తిప్పి లలిత చేతికి అందించారు వస్తాం సార్ నమస్కారం అంటూ ఇద్దరు షాపులో నుంచి బయటపడ్డారు బయటకొస్తూ భాస్కరం అనుకున్నాడు మన అలనాడు అణుబాంబు పేల్చి బుద్ధా ఈజ్ లాఫింగ్ అన్నారు ఈవేళ బంగారయ్య గారు నా జేబు పేల్చేసి శ్రీరంజని స్వీపింగ్ అనుకుంటారు కాబోలు ఆ మూడో రోజున ఏకాదశి బుధవారం నాడు బంగారు అయ్యన్న సిద్ధాంతి గారి చేత పూజ చేయించి నెత్తి మీద ధరించింది లలిత ఈ వేట నుండి మన గదిలో మస్కిటో కాయలు పెట్టుకోనక్కర్లేదు నెత్తిమీద ఉంది కదా అంటూ ఆట పట్టించాడు భాస్కరం రెండు నెలలు గడిచిపోయాయి ఒకరోజు సాయంకాలం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన భాస్కరాన్ని ఎదురుగా వెళ్ళి వీధిలోనే వాటేసుకుంది లలిత ఏమండి మీరు తండ్రి కాబోతున్నారు ఈవేళ పొద్దుట డాక్టర్ సుశీలాదేవి గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని కన్ఫర్మ్ చేసుకున్నాను బల్లి మహత్యాన్ని మీరు తీసి పారేశారు అంటూ బొంగ పెట్టి తర్వాత మీద ఉన్న బల్లిని తీసుకుని ముద్దు పెట్టుకుంది కంగ్రాట్స్ లలిత అంటూ లలితను అభినందిస్తూ ముద్దు పెట్టుకుంటున్న బల్లి వెనుక భాగంలో ఏవో అక్షరాలు ఉంటే కొంతసేపు అటే చూస్తూ ఉండిపోయాడు భాస్కరం లలిత చేతిలో నుంచి బల్లిని తీసుకుని వెనక భాగంలో పంచు చేయబడిన అక్షరాలను పరిశీలనగా చూశాడు క్రొకోడాయిల్ అని ఉంది దానిమీద వెంటనే నవ్వుతూ లలితతో ఇది సంతానం కోసం నెత్తి మీద పెట్టుకునే బల్లి కాదు ఉబ్బసం తగ్గటానికి మెడలో కట్టుకునే మొసలి ఎనీవే మరొకసారి కంగ్రాట్స్ లలిత అంటూ హుషారుగా ఈల వేసుకుంటూ లలిత చెయ్యి పట్టుకుని ఇంట్లోకి నడిచాడు భాస్కరం కథ సమాప్తం ప్రియసఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే